నకిలీ స్టాంప్ పేపర్స్ విక్రయిస్తున్నందుకు బెంగళూరులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. 2000లో జరిగిన ఈ ఘటన కొన్ని నెలల్లో దేశాన్నే కుదిపేస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఏదో చిన్న కేసు అని భావించి దర్యాప్తు ప్రారంభించిన అధికారులకు బయటకొస్తున్న ఒక్కో సంచలన విషయం షాక్కి గురిచేసింది. అలా కొన్నాళ్లకు ఇదో వేల కోట్ల స్కామ్ అని తెలిసి దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే తెలగీ స్కామ్. 1992 అర్షద్ మెహతా స్కామ్ తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కామ్ ఎలా జరిగింది, ఈ స్కామ్ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ స్టోరీ 1990లో మొదలైంది. కర్ణాటకలోని ఖానాపూర్కు చెందిన అబ్దుల్ కరీం తెలగీనే ఈ కథలో మెయిన్ క్యారెక్టర్. రైల్వేలో పనిచేసే తండ్రి తెలగి చిన్నతనంలోనే చనిపోవడంతో కూరగాయలు పండ్లు రైళ్లలో ప్రయాణికులకు పల్లీలు అమ్ముకుంటూ ఆ కుటుంబం పొట్ట నింపుకునేది. బెళగావిలో బీకాం పూర్తి చేశాక ఉద్యోగం కోసం తెలగి ముంబై వెళ్లాడు. అక్కడి నుంచి కొంతకాలం తర్వాత సౌదీ అరేబియా వెళ్లాడు. కొన్నాళ్లకు మళ్లీ ముంబై తిరిగొచ్చిన తెలగి ట్రావెల్ ఏజెంట్గా అవతారమెత్తాడు. సౌదీకి అక్రమంగా వెళ్లేందుకు వీలుగా నకిలీ స్టాంపులు డాక్యుమెంట్లు అమ్మడం మొదలుపెట్టాడు. 1993లో తొలిసారిగా ఇమిగ్రేషన్ అధికారులు ఇది గుర్తించి తెలగిని అరెస్ట్ చేశారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. జైలు నుంచి బయటకొచ్చాక ఈ స్కామ్ ఆపేస్తాడు అనుకుంటే ఇందుకు రెట్టింపు స్థాయిలో చేయాలని ప్లాన్ చేశాడు. దీనంతటికీ కారణం పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కోల్కతాకు చెందిన రామ్ రతన్ సోనీతో ఏర్పడిన పరిచయం. సోనీ గవర్నమెంట్ స్టాంప్ పేపర్లను అమ్ముకునేవాడు. కమిషన్కు తెలగి సోనీ దగ్గర పనిచేసేవాడు. అప్పుడే ఈ నకిలీ స్టాంప్ పేపర్లు ముద్రించాలన్న ఆలోచన తెలగి మెదడులో మరోసారి తట్టింది. సోనీ పలుకుబడిని వాడుకుని తెలగి కూడా లీగల్ స్టాంప్ వెండర్గా లైసెన్స్ పొందాడు. ఇక అక్కడి నుంచి వీళ్ళిద్దరూ అనేక నకిలీ పేపర్లను అమ్మారు. అసలైన స్టాంప్ పేపర్ల మధ్య నకిలీవి మిక్స్ చేసి తెలగి విక్రయించేవాడు. వీటిలో వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని తెలగి మిగతా వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టేవాడు. కానీ 1995లో సోనీకి దూరమయ్యాడు తెలగి. అప్పుడు కొన్ని చిక్కుల్లో పడ్డాడు. ముంబై పోలీసులు అతడి లైసెన్స్ రద్దు చేశారు. కానీ అప్పటికే ఏం చేయాలో ఫుల్ క్లారిటీతో ఉన్న తెలగి 1996లో పలుకుబడి వాడుకుని మింట్ రోడ్లో ఏకంగా సొంత ప్రెస్నే ఓపెన్ చేశాడు. ప్రింటింగ్ కోసం కావాల్సిన సామాగ్రిని కూడా కొన్నాడు. అలా ప్రారంభమైన తెలగి బిజినెస్ క్రమంగా దేశవ్యాప్తంగా అనేక నగరాలకు విస్తరించింది. ఇలా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్న తెలగి అక్రమాలకు 2001లో బ్రేక్ పడింది. ఆ సంవత్సరం నవంబర్లో రాజస్థాన్లోని అజ్మీర్లో తెలగిని అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటికే తెలగికి దేశవ్యాప్తంగా 36 ప్రాపర్టీలు, 18కి పైగా నగరాల్లో 100కు పైగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు తేలింది. ఇంత జూజాయిగా చెప్తున్నాను కదా అనుకుంటున్నారేమో. ఇంతకీ స్కామ్ మొత్తం విలువెంతో తెలిస్తే నూరెళ్ళబెడతారు. అక్షరాల 20,000 కోట్ల పైనే. సో అలా అరెస్ట్ అయిన తెలగికి 2002లో హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. అయితే ఇది స్కామ్లో భాగమని, కొందరు చేసిన పనేనని, వాళ్ల పేర్లు ఎక్కడ బయట పెడతానోనని తనకు హెచ్ఐవి వైరస్ ఇంజెక్ట్ చేశారని 2005 జులైలో తెలగి చెప్పుకొచ్చాడు. ఈ కేసులో తెలగి సహా మరికొందరికి 2006లో 30 ఏళ్ల కారాగార శిక్ష, కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. ఇక 2017లో బెంగళూరులోని ప్రభుత్వాసుపత్రిలో తెలగి చనిపోయాడు. అయితే మరుసటి సంవత్సరమే ఈ కేసులో తెలగి సహా మరో 6గురిపై సరైన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా తేలుస్తూ నాసిక్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. సో విన్నారు కదా, ఏదో చిన్న స్టాంప్ పేపర్ ముక్క స్కామ్ అనుకున్నారేమో. ఇలాంటి స్కామ్లు మన భారతదేశంలో కోకొల్లలు. అందుకే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మరిన్ని స్కామ్స్ గురించి, క్రైమ్స్ గురించి